वेलकम बैक टू माय चैनल मही माजास। సో ఇప్పుడు నేను కొన్ని చిన్ని ప్రశ్నలు వేయబోతున్నాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వేరొకరికి షేర్ చేయండి. అలాగే మీకు ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ చూడాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేసుకోండి, మీరు చూడండి, ఆనందించండి. సో ఇప్పుడు నేను మీకు కొన్ని చిన్ని ప్రశ్నలు వేయబోతున్నాను. సో ఫస్ట్ నేను మిమ్మల్ని 10 క్వశ్చన్స్ లైన్గా అడుగుతాను, అంటే 10 చిన్ని ప్రశ్నలు మిమ్మల్ని లైన్గా అడుగుతాను. క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఆన్సర్స్ అనేవి రిలీవ్ చేస్తాను. ఈలోగా క్వశ్చన్స్ చెప్తున్నప్పుడు మీరు ఆన్సర్స్ అనేవి రీకలెక్ట్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉండండి, ఓకే? సో హియర్ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. గుర్రానికి ముందుండేది, ఏనుక్కి వెనుకుండేది, ఏంటది? సెకండ్ క్వశ్చన్, ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? నౌ ఇట్ ఈస్ యువర్ థర్డ్ క్వశ్చన్, జలుబు ముక్కుకు మాత్రమే ఎందుకు వస్తుంది? జలుబు ముక్కుకు మాత్రమే ఎందుకు వస్తుంది? ఇట్ ఈస్ యువర్ ఫోర్త్ క్వశ్చన్, మనకు ఎంత వయసు వచ్చినా బేబీ కానీ అంటారంటే ఏం చేయాలి? మనకు ఎంత వయసు వచ్చినా బేబీ కానీ అంటారంటే ఏం చేయాలి? నౌ ఇట్ ఈస్ యువర్ ఫిఫ్త్ క్వశ్చన్, ఒక నీళ్ళ బావిలో మధ్యలో ఒక కరెంటు స్తంభం ఉంది, దాని మీద ఒక కోడి పుంజు ఉంది, అది గుడ్డు పెడితే ఎక్కడ పడుతుంది? ఒక నీళ్ళ బావిలో మధ్యలో ఒక కరెంటు స్తంభం ఉంది, దానిపైన ఒక కోడి పుంజింది, అది గుడ్డు పెడితే ఎక్కడ పడుతుంది? ఇది మీ 6th క్వశ్చన్, ఒక హోటల్లోకి 12 మంది ఫ్రెండ్స్ వెళ్ళారు, అయితే అందులో ఒకడు వెయిటర్ని పిలిచి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ ఏమి ఇచ్చాడు అంటే 66 కాఫీ తీసుకురమ్మన్నాడు. అయితే ఆ 66 కాఫీ 12 మందికి ఒక్కటి మాత్రమే వచ్చిందంట, ఎలా? క్వశ్చన్ అడగబోతున్నాను, బే ఆఫ్ బెంగాల్ ఇస్ ఇన్ విచ్ స్టేట్? బే ఆఫ్ బెంగాల్ ఏ స్టేట్లో ఉంది? నౌ ఇట్ ఈస్ యువర్ 8th క్వశ్చన్, ఒక ఎలక్ట్రిక్ రైలు ఈస్ట్ డైరెక్షన్లో చాలా ఫాస్ట్గా వెళుతుంది, దాని పొగ ఏ డైరెక్షన్లో వెళ్తుంది? ఒక ఎలక్ట్రిక్ రైలు ఈ స్టేషన్ ఫాస్ట్గా వెళ్తుంది, దాని పొగ ఏ డైరెక్షన్లో వెళ్తుంది? నౌ ఇట్ ఈస్ యువర్ 9th క్వశ్చన్, మా హౌస్లో కరెంట్ పోయింది, నా దగ్గర ఒకే ఒక అగ్గిపెట్టు ఉంది, ఆ అగ్గిపెట్టులో ఒకే ఒక అగ్గిపుళ్ళు ఉంది, నేనేమో స్టవ్ కొవ్వొత్తి రెండూ వెలిగించాలనుకుంటున్నాను, ఏది ముందు వెలిగించాలి? ఇట్ ఈస్ యువర్ 10th క్వశ్చన్, 1 మినిట్లో మనం ఒకసారి చూడగలం, మూమెంట్లో 2 టైమ్స్ చూడగలం, కానీ 1000 ఇయర్స్లో ఒక్కసారి కూడా చూడలేం, ఏముంటుంది? సో అవర్ క్వశ్చన్ సెషన్ ఈస్ కంప్లీటెడ్, ఆన్సర్స్ ఆలోచించారా, రిలీజ్ చేయనా? నౌ ఇట్ ఈస్ యువర్ ఫస్ట్ ఆన్సర్, గుర్రానికి ముందుండేది గు, ఏనుక్కి వెనకుండేది గు, సో ఆన్సర్ ఈస్ గు. నౌ ఇట్ ఈస్ యువర్ సెకండ్ ఆన్సర్, ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి?
ఉత్తరాన్ని తీసుకెళ్ళి పోస్ట్ బాక్స్లో వేయగలం, కానీ దక్షిణాన్ని తీసుకెళ్ళి పోస్ట్ బాక్స్లో వేయగలమా? అదే రెండింటికి తేడా. నౌ ఇట్ ఈస్ యర్ థర్డ్ క్వశ్చన్. జలుబు ముక్కుకు మాత్రమే ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఐస్ మధ్యన ఉంది కాబట్టి, ఐస్ మధ్యన ముక్కు ఉంది కాబట్టి అందుకని జలుబు ముక్కుకు మాత్రమే వస్తుంది. నౌ ఇట్ ఈస్ యర్ ఫోర్త్ ఆన్సర్. మనకు ఎంత వయసు వచ్చినా బేబీగానే ఉండాలంటే ఏం చేయాలి? మనము బేబీ అని పేరు పెట్టుకోవాలి. ట్రై చేయండి ఎప్పుడైనా ఇంట్లో. నౌ ఇట్ ఈస్ యర్ ఫిఫ్త్ క్వశ్చన్. ఒక నీళ్ళ బావిలో మధ్యలో ఒక కరెంట్ స్తంభం ఉంది. ఆ స్తంభం మీద ఒక కోడి పుంజు ఉంది. అది గుడ్డు పెడితే ఎక్కడ పడుతుంది? అది క్వశ్చన్. మరి ఆన్సర్ ఏంటి? అసలు కోడి పుంజు గుడ్డు పెట్టిద్దా అండి? దట్ ఈస్ ద ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్లో అతను అడిగాడు కదా హోటల్లో ఒక ఆయన 66 కాఫీ అని అడిగాడు, కానీ అందరికీ ఒకటి సమానంగా వచ్చింది. ఎలా? 6 టీ అడిగాడు, 6 కాఫీ అడిగాడు, అందుకని 12 మందికి ఒక్కొక్కటిగా సమానంగా వచ్చింది. నా ఇస్ సెవెంత్ క్వశ్చన్. బే ఆఫ్ బెంగాల్ ఏ స్టేట్లో ఉంది? అది ఏ స్టేట్లో ఉంది? లిక్విడ్ స్టేట్లో ఉంది. ఇట్ ఈస్ అ సిల్లీ ఆన్సర్. నా ఇట్ ఈస్ యువర్ ఎయిత్ క్వశ్చన్. ఒక ఎలక్ట్రిక్ రైలు ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తుందని చెప్పుకున్నాం కదా, దాని పొగ ఎటువైపు వెళ్తుంది? అసలు ఎలక్ట్రిక్ రైలుకి పొగ వస్తుందా? ఇట్ ఈస్ యువర్ సిల్లీ ఆన్సర్. నా ఇట్ ఈస్ యువర్ నైన్త్ క్వశ్చన్. నైన్త్ క్వశ్చన్కి టెన్త్ క్వశ్చన్కి మీరు ఆన్సర్స్ కనిపెట్టి నా కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే గాయస్. సో గాయస్, చివరి ప్రశ్న మీకు నచ్చాయనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, వేరొకరికి షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అటు ఆన్సర్స్ని తెలియజేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి ఈ క్వశ్చన్స్ అడిగి ఎంజాయ్ చేయండి. బాయ్ గాయస్.